హాయ్ వ్యూవర్స్, లక్ష్మి వంటింటికి స్వాగతం. ఇప్పుడు మీకు మంచి రుచికరమైనటువంటి చారు ఒకటి నేను చేసి చూపిస్తాను. ఇందులో మనం ఎటువంటి చారు పళ్ళు కానీ రసం పౌడర్లు కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి. వీటిలో ఏ పౌడర్లు వెయ్యట్లేదు. కానీ చారు చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకి, పాప వాళ్ళ అత్తగారు వాళ్ళకి అందరికీ కూడా ఇది ఫేవరెట్ డిష్ అండి. అందువల్ల ఇది మీకు నేను చేసి చూపిస్తాను. వంట నేర్చుకునే వాళ్ళకు కూడా మీకు ఇది చాలా ఉపయోగం అవుతుందండి. ఎంత పదే పది నిమిషాల్లో మీకు చారు వేడివేడిగా రెడీ అవుతుంది. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా కూడా ఇమీడియట్ గా మీరు చేసుకునే వంటల్లో ఇదొకటి అండి. దానికి కావలసిన పదార్థాలు చెప్తానండి. ఎర్రగా పండిన టమాటాలు 2, 2 కరివేపాకు రెబ్బలు, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఇంగువ, కొత్తిమీర అండి టేస్ట్కి, 2 చెంచాల పంచదార, 2 చెంచాల నెయ్యి. ఇది నెయ్యిలోనే పోపు పెట్టుకోవాలండి, నూనెలో బాగోదు, నెయ్యికే బాగుంటుంది. ఆవాలు 1 స్పూను, మెంతులు 1 స్పూను. ఈ మెంతుల వల్ల ఏంటంటే చారుకి మంచి రుచి వస్తుందండి. మెంతి వాసన పట్టి చారు చాలా బాగుంటుంది. మెంతులు లేకుండా చారు బాగోదండి. 1/2 చెంచా జీలకర్ర, 1 చిన్న సైజు నిమ్మకాయ, చింతపండు నానబెట్టుకోవాలి, 1/2 స్పూను ఉప్పు, 1 చెంబుతో నీళ్ళండి. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని భాండి పెట్టుకుందామండి. భాండి కొద్దిగా వేడెక్కగానే ఇందాక తీసుకున్నాం కదా 2 చెంచాల నెయ్యి, ముందు తిరగమాత వేసుకోవాలి. ఈ 2 చెంచాల నెయ్యి మనం తిరగమాత వేసుకోవాలి. నెయ్యి కాగంగానే ఇందాక చెప్పాను కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు. 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులు, 1/2 చెంచా జీలకర్ర ఈ నెయ్యిలో వేసేసేయాలి. కొంచెం అవి వేగంగానే ఇంగు వేద్దాం. చూస్తున్నారా ఆవాలు వేగుతున్నాయి. నెయ్యిలో వేస్తేనే ఈ తరగమాత బాగుంటుందండి. మా పిల్లలు దీన్ని తీయచారని కూడా చెబుతారు. ఏదైనా నోరు బాగోపోయినా మీరు అట్లా అరగలేదు నాకు ఈరోజు, నేను లైట్గా తినాలి అని అనుకున్నా కూడా ఈ చారు మీకు చాలా బాగుంటుంది నోటికి. ఇది బాగా వేగి చిటపట్లాడాలండి. మెంతులు ఆవాలు అన్నీ కూడా చూస్తున్నారా వేగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇంగు వేసేద్దామండి. ఇంగు వేస్తూనే గుమగుమలు ఆడిపోతుంది. మెంతులు ఇంగువ అన్నీ వేగి ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేద్దామండి. మీకు ఎక్కువ కావాలంటే కనుక ఈ చింతపండు, ఉప్పు ఇవన్నీ కూడా ఎక్కువ పెంచుకొని చేసుకోవచ్చు. వరుసగా అన్నీ వేసేద్దామండి. చింతపండు ఈ 1/2 చెంచా, ఉప్పు ఈ 2 చెంచాల పంచదార, పసుపు, కరివేపాకు, ఈ టమాటాలని మనం జ్యూసీగా చేసేసుకోవాలండి. ఇందులో మనం జ్యూస్ లాగా చేసేసుకోవాలి. గిన్నెలో చూపించిన 2 టమాటాలు వీటిని మనం జ్యూసీగా చేసేసుకొని చారులో వేసేసుకోవటం. నేను అన్ని రెడీగా ఉంటే 5 నిమిషాల్లో చారు అయిపోతుందండి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా కూడా వెంటనే అయిపోయే ఐటమ్ ఇది ఒకటండి. చారు నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు. టమాటా ఈ విధంగా మనం మెత్తగా చేసేసుకొని దీన్ని మనం ఇట్లా ఉడకనివ్వాలండి. 1-10 నిమిషాలు ఉడికిన తర్వాత దించేసి కొత్తిమీర చల్లుకోవాలండి. చూస్తున్నారుగా ఉడికిన తర్వాత చారు ఇలా ఉంటుందండి. దీని మీద మనం కొత్తిమీర కడిగి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఉట్టిదే కూడా తాగొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెంతుల ఫ్లేవరు, ఇంగువ అన్ని మీకు తెలుస్తాయండి ఇందులో. వేడి వేడి చారు రెడీ.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.